అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. రోజు తెల్లవారుజామునే మెలకు వచ్చేసిందండి, అంటే 4 గంటలకే మెలకు వచ్చింది. ఎర్లీగా పడుకున్నప్పుడు ఎర్లీగా మెలకు వచ్చేస్తూ ఉంటుందండి. సరిగా నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటే భలే సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎక్కువ పువ్వులు కూడా లేవండి, ఆ ఉన్న 2-3 పువ్వులనే పెట్టాను. చక్కగా అభిషేకం చేసుకున్నాను, పూజ చేసుకుని 2 అగరబత్తీలు వెలిగించి అక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. అంటే పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకునేదే పూజ అండి, అది ఏ టైం అయినా పర్లేదు. చూడండి, తెల్లవారుజామునే నా కోసం ఎవరొచ్చారు, గోమాలక్ష్మి గారు తెల్లవారుజామునే వచ్చేసిందండి. గేటు జస్ట్ అలా తీసినట్లు ఉంటే చాలండి అవి వచ్చేస్తాయి. రాత్రిపూట తెలగపిండిని నానబెట్టి ఉంచుతున్నాము, అంటే ప్రతిరోజు వరం వెళ్ళిపోయేటప్పుడు తెలగపిండి నానబెట్టి వెళ్తుంది. అవి ఆ డే టైంలో వచ్చే గోవులన్నిటికీ సరిపోద్ది, మళ్ళీ రాత్రిపూట నానబెడుతూ ఉంటాము, పొద్దున్నే పెడుతూ ఉంటాను. ఇది తెల్లవారుజామునే ఈవిడొచ్చారు కదండి, ఈమెకి ఆ నానబెట్టిన తెలగపిండిని పెడుతున్నాను. కొంచెం ఈసారి తెలగపిండి గట్టిగా ఉన్నదనమాట, ఒక ముక్క వేస్తే అవి నోట్లో వేసుకుని ఏదో బబుల్గమ్ము నవిలినట్టు నవ్వులుతా నవ్వులుతా ఉంటున్నాయి ఆవులు. అందుకని వాటిని నానబెట్టి పెడుతున్నాం అనమాట అండి. అదిగోండి ఎంత చక్కగా తినేసిందో, చాలా ఇష్టంగా తింటాయండి తెలగపిండిని. మళ్ళీ ఆ గిన్నెని కడిగేసేసి నీళ్లు పట్టి మళ్ళీ నానబెట్టడానికి కోసం పెడుతున్నానండి. ఆవిడ ఇంకా ఎదురు చూస్తుంది, చూడండి అమ్మ మళ్ళీ నానబెట్టి పెడతాను, నువ్వు వెళ్ళిరా అమ్మ ఒక గంట అగిరా అని చెప్పాను. ఇదిగోండి తెలగపిండి బస్తా ఇలా తెప్పిస్తామన్నమాట. తెలగపిండి అంటే ఇలా ఉంటుంది. మొన్న ఎవరో తెలగపిండి కూర వండినప్పుడు కూడా అంటే ఏంటండి అని అడిగారు. నువ్వుల్ని ఆయిల్ తీసేస్తారు కదండి మిల్లులో గానుగలో, ఆ మిగిలిన చెక్క అన్నమాట అండి ఇది. అంటే నువ్వుల పై పొట్టు ఇది. ఆ పొట్టుని మనమో తినొచ్చు. నల్ల తెలగపిండి అయితే గోవులకి పెడతారు, అంటే నల్ల నువ్వుల నుంచి తీసింది. మేము తెల్లదే తెప్పిస్తామండి, ఏది దొరికితే అది తెప్పిస్తూ ఉంటాము. ఈసారి బస్తా తెల్ల తెలగపిండే వచ్చింది. సరే అది మళ్ళీ దాకలో నానబెట్టి లోపలికి వచ్చానండి. అదిగోండి పూజ దగ్గర ఇంకా అటు ఇటు తిరిగేటప్పుడంతా ఆ పూజనే చూస్తూ ఉంటానండి. ఇక తెల్లవారుజాము నుంచి నా పనులు అన్నీ చేసుకోవటం ప్రారంభించాను. ఇక సూర్యనారాయణ స్వామి రావటం స్టార్ట్ అయిందండి, చిలకలు రావటం స్టార్ట్ అయింది. అసలు ఈ చిలకలకి టైం అంటే టైమేనండి, భలే అద్భుతమైన టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అని అనిపిస్తుంది. ఏమంటే చిలకల్ని పరిశీలించి చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ చిలకల్ని పరిశీలించి చూస్తే ఒక విషయం అర్థమవుతుందండి, అసలు ఇవి ఏవి కూడా పాడు చేయవండి అసలు. అంటే కాకులు కానీ పావురాలు కానీ మిగతా పిట్టలు ఏమన్నా రెట్టలు వేస్తూ ఉంటాయి కదండి, కానీ చిలుకలు తిరిగిన చోట రెట్టలు ఉండవండి. నాకు 1.5 సంవత్సరం నుంచి వీటిల్ని గమనిస్తున్నాను కదా, పిచ్చుకలు రెట్టలు వేసిన ప్లేస్ అసలు ఏమీ లేదండి. ఇక్కడ వాలి కంకులు తింటున్నాయి కదా, ధాన్యం తింటూ ఉంటాయి, కానీ కింద పాడు చేయాలి కదా. ఆ ధాన్యం ఒలుచుకు తిన్న పొట్టు పడుతుంది తప్ప రెట్టలు అటువంటి ఏమీ ఉండవండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలానే చాలా తెలివిగా కూడా ఉంటాయండి. ఫస్ట్ ఒక చిలక వస్తుంది, అది 4 గింజలు తిన్న తర్వాత కూస్తుంది, ఆ తర్వాతే మిగతా చిలకలన్నీ వచ్చి వాలుతూ ఉంటాయి. అలానే కంకు మీద ఒకేసారి 10 చిలకలు వచ్చి కూడా వాలిపోవండి. అంటే ఆ కంకు బరువు మొయ్యలేదు కదా, 1-2 తింటాయి,
తర్వాత అవతలకి వెళ్తాయి, తర్వాత ఇంకో రెండు వచ్చి వాళ్తాయి. అలాగా చాలా సామరస్యంగా ఉంటూ ఉంటాయండి. నేను ఇవన్నీ కూడా ఈ చిలకల్ని చూస్తూ గమనిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తెలుస్తున్నాయండి. నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందండి. అసలు చిలకే చిన్నగా ఉంటుంది, దాని మెదడు ఎంతండి, చిన్న ఒక కంది గింజ అంత ఉంటుందేమో, లేదా ఒక పెద్ద సైజు శనగ అంత ఉంటుందేమో. దానికి ఇన్ని తెలివితే ఎట్లా అండి? అసలు మనిషి అలికిడైతే చాలు, చక్మని ఎగిరిపోద్దండి. ఈ చిలకల్ని తీయటం కూడా నేను కిటికీలో ఫోన్ని పెట్టి అవి చూడకుండా కనపడకుండా తీస్తూ ఉంటానండి. నాకు మాత్రం గొప్ప టైంపాస్గా అనిపిస్తుందండి. ఇది ఒక మెడిటేషన్ లాగా కూడా ఉంటుందండి. వాటిని అలా పరిశీలించి చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ చిలుకలు టైం అంటే టైమే, ఒక గంట సేపు అలా సందడి చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదండి, ఇక కనపడవు. ఇక వాటిని అలా కొద్దిసేపు చూసి కిందికి వచ్చానండి. ఈరోజు పాలపిట్ట కూడా కనపడిందండి. నాకు పాలపిట్ట కనిపిస్తే భలే సంతోషంగా అనిపిస్తుందండి. ఈ పాలపిట్టకి ఎప్పుడూ ఇదే ప్లేస్ అండి. మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలం మీద ఆ వైర్ మీద అక్కడే వాలుతుంది. మరి రోజు ఇదే వస్తుందో వేరువేరు పాలపిట్టలో నాకు తెలియదు, కానీ ఒక్కటే వస్తుంది. కానీ పాలపిట్ట కనిపించినప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అందున శుక్రవారం మంగళవారం ఇలా ఏమన్నా కనిపించినాయి అనుకోండి, ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సరే, కొద్దిగా కాఫీలు అవి తాగిన తర్వాత గేట్ తీసి చూస్తే ఇంకో గోవుగారు చక్కగా పడుకుని ఉన్నదండి గుమ్మంలో. అంటే ఎదురు చూస్తూ ఉన్నదన్నమాట అండి. నేను ఆల్రెడీ తెలగపిండి నానబెట్టి ఉంచాను కదా తెల్లవారుజామున, అది నానిపోయి ఉన్నదండి. ఇదిగో నానిపోతే ఇట్లా ఉంటుందండి, కొంచెం చక్కగా వాటర్లో నానిపోయి పొడి పొడిగా అయిపోయేలాగా ఉంటుంది. అదే గట్టిగా గడ్డలాగా ఉన్నప్పుడు ఈసారి చాలా చాలా గట్టిగా ఉందండి. అవే నవ్వలేకపోతున్నాయి, ఆవులు నవ్వలేకపోతున్నాయి అన్నమాట. అదే నీటిలో నానబెడితే చక్కగా ఇట్లా అయిపోతుంది. ఇలా ప్లాస్టిక్ బౌల్స్ వాటిల్లో వేసి పెడతానండి, ఎన్ని ఎరక్కొట్టేస్తాయోనండి, వాటికి తెలియదు కదా. తినేసి మళ్ళీ వాటిల్నే తుక్కేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్లాస్టిక్ బౌల్స్ ఎక్కువే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇలా వీటిల్లో పెడుతూ ఉంటాను. ఒకటి పగిలిపోతూ ఉంటాను, దావతలు పడేసి మళ్ళీ ఇంకోటి తీస్తూ ఉంటాను అలాగనమాట. ఇవి చాలా కొన్నానండి, ఎందుకంటే లక్ష్మీ కమలాలు వేసి పెంచుదామని చాలా ట్రేలు కొన్నాను, ప్లాస్టిక్ ట్రేలు. అవి నాకు ఈ విధంగా ఉపయోగపడి, నేను ఆ తెలగపిండి పళ్ళెంలో పెట్టి తెచ్చేలోగా లోపలికి వచ్చేసిందండి. ఈ రౌడీది మాత్రం అస్తమాను లోపలికి ఎక్కేస్తోంది. మొత్తం ఆ తెలగపిండి గట్టి బస్తా ఉంది కదండి, ఆ బస్తాలో ఆ మొక్కలు తీసుకుని తింటూ ఉంటుందన్నమాట. కాకపోతే నాకు అక్కడ మొక్కలు అవన్నీ ఉన్నాయి, అది అటు ఇటు తిరిగినప్పుడు ఆ డబ్బాలు అవన్నీ పడిపోతాయి అన్నమాట అండి. మిగతా గోవులేవి అలా లోపలికి రావండి, ఇది మాత్రం రై ఈమని మెట్లెక్కేసి లోపలికి వచ్చేస్తోంది. నానబెట్టింది, పెట్టి ఆవిడికి పంపించి నేను ముగ్గవి వరం వేసింది, కొద్దిగా పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్నాను. ఇంకో గోవుగారు వచ్చి చక్కగా నాకు వాకిల్ని మళ్ళీ శుద్ధి చేసిందండి. ఆవు పంచకాన్ని వేసి వెళ్ళిందండి. ఈవిడికి కూడా మళ్ళీ ఆ నానబెట్టిన తెలగపిండిని పెట్టాను. ఏమండి రోజు పొద్దున్నే ఇవే పనులా అంటే, అసలు అత్యంత ఆనందాన్ని ఇచ్చే పనులు ఇవే అని చెప్తానండి. రోజు కాఫీ తాగుతాం, రోజు స్నానం చేస్తాం, రోజు టిఫిన్ చేస్తాం, రోజు దైనందిన కార్యక్రమాలన్నీ చేస్తాం, రోజు పూజ చేసుకుంటాం, ఇవన్నీ ఓకే అండి. కానీ ప్రతిరోజు చేసే ఈ గోసేవకి మాత్రం వచ్చే ఆనందం పరమానందం అని చెప్పాలండి. ఈ నా గోవులు కావు, వీటికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎవరియో కూడా తెలియదు. కానీ ప్రతిరోజు నేను మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పి రోజు వస్తున్నాయి అనుకోండి, అంతకు మించిన అతిథి దేవుళ్ళు ఎవరుంటారండి? వాటికి ఆహారం పెట్టి పంపటంలో ఉండే ఆనందం మాత్రం ఇంకా మరి దేనిలోనూ లేదండి. ఇంతలోకి ఈ జంగమదేవర బుడబొక్కలోళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించి కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాను.
ఒక జాంపండు ఉంటే అది కూడా తెచ్చి పెడుతున్నానండి. నేను ఆహారం పెట్టినప్పుడు తింటమే కాదండి, నేను కొత్త ఇంటి దగ్గరికి వెళ్తుంటే నా వెనకాలే వస్తాయి చూడండి, అప్పుడు మాత్రం గొప్ప ఆనందంగా అనిపిస్తుందండి. అంటే గోసేవ చేసుకునే భాగ్యాన్ని అవి కలిగించటమే కాకుండా నా వెనకే రావటం అనేది మాత్రం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే మరొకళ్ళు, ఎవరైనా ఆహారం పెట్టొచ్చు వాటికి, కానీ అవి ఇష్టంగా నా వెనకాలే వస్తూ ఉంటాయి చూడండి. నువ్వు రావద్దమ్మా ఆగు అంటాను, అయినా సరే తలూపి వచ్చేస్తూ ఉంటాయండి. నాకు నా నేస్తాలు, నా దోస్తులు, నాకు కనిపించే భగవంతుళ్ళు, అన్నీ కూడా కనిపించే దేవుడు అంటారు చూడండి, అన్నీ కూడా ఈ గోమాలక్ష్మిలేనండి. ఆవిడతోనే కబుర్లాడుకుంటూ వెళ్తున్నానండి, చూసావా పైన సపోటాలు ఉన్నాయి అని చెప్పి అది సపోటా చెట్టు అండి. అంటే నాకు మాట్లాడటానికి ఎవరూ అక్కర్లేదండి, గోవులున్నా వాటితో కూడా మాట్లాడేసుకుంటూ ఉంటాను. కొత్త ఇంటి దగ్గరికి వెళితే నా వెనకాలే వచ్చిందండి, గుమ్మంలో నిలబడింది. ఇవన్నీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశాలండి. ఇది కొద్దిగా కొద్ది రోజుల క్రితం వీడియో అయినా సరే మీ అందరికీ కూడా అప్లోడ్ చేయాలని అనిపించిందండి నాకు, మీరందరూ కూడా చూస్తారని. ఎందుకంటే దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదండి, కానీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకే ఇంత ప్రశాంతతనిస్తుంటే మన ఫ్యామిలీలో మీరందరూ కూడా చూసి సంతోషిస్తారనే ఉద్దేశంతో ఇదే వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ఇప్పుడు లేటెస్ట్ది కాదండి, కొద్దిగా క్రితం ఉంది, మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. గృహప్రవేశం తర్వాత ఒక 2-3 రోజులప్పుడు ఇది అనమాట అండి. కొత్త ఇంటి దగ్గర పని చూసుకుని వస్తూ ఉంటే ఈ పిల్లలు చూడండి, సీతకు ఒక చిలక వెనకాల పడుతున్నారు, దాన్ని పట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. అదేమో ఎగిరిపోతూ ఉన్నది. మనందరం కూడా సీతకు ఒక చిలక లాంటి ఆనందాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నామండి. మన చేతిలో ఉండే ఎన్నో ఆనందాలనేమో చూసుకోవట్లేదు. ఈ పిల్లల్ని చూస్తే నాకు అదే అనిపించిందండి. పాపం పుణ్యం ఏమీ తెలియని పసిపిల్లలు, పశుపక్షాదులు, ప్రకృతి, ఈ మూడిటిల్ని మించిన అందం, ఆనందం ఎక్కడా ఉండదు అనిపిస్తుందండి. వీటిల్ని ఆస్వాదించాలి అంటే మనం మన మనసుకు చెప్పుకోవాలి. మనసుతో చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఆనందంగా కనిపిస్తుందండి, తద్వారా జీవితం కూడా ఆనందమయం అవుతుంది. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అప్పుదాలేమీ జరగక్కర్లేదండి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు మనం చూసే కోణంలోని ఆనందం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ అండి.